తల్లి పాలలో పిత్తం పెరిగిపోయినప్పుడు ఆ పాలు పసిపిల్లలకు జీర్ణం కావు. శీతాకాలం అయితే అది క్రమంగా ఉబ్బసంగా మారుతుంది. ఛాతి ఎగరేస్తూ కష్టంగా శ్వాస తీసుకోవడం, నోరు ఎర్రబడి నాలుక పగుళ్లు బారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతులోంచి గురగురలు కూడా వినిపిస్తాయి. పసిపిల్లల్లో వచ్చే ఈ ఉబ్బసాన్ని ఆయుర్వేదం తమక శ్వాస అని పిలుస్తారు. ఈ సమస్యకు గృహవైద్యంగా వజకొమ్మును కాల్చి చూర్ణం చేసి 2 పిప్పలి ముక్కలు, 4 మిరియాలు మెత్తగా దంచి వజచూర్ణంతో మర్దించి దానికి కొంచెం తేనె చేర్చాలి. ఈ మిశ్రమాన్ని పిల్లలకు నాకిస్తే చాలా త్వరితంగా ఉబ్బసం తగ్గుతుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు సమంగా తీసుకొని చూర్ణం చేసి 10 తమలపాకులు, పిడికెడు తులసి ఆకులు కలిపి దంచి 1 గ్లాస్ తేనెలో పై మొత్తం వేసి నిప్పు పైన మరిగించి వడపోసి సీసాలో భద్రపరుచుకోవాలి. అవసరమైనప్పుడు అరమూత చొప్పున తాగించాలి. దీంతో ఉపశమనం నుండి ఉపశమనం లభిస్తుంది. దురదగొండి మొక్క వేరును తేనెలో రంగరించి గంధం చేసి ఈ మొత్తం ఏకం చేసి తగినంత తేనె చేర్చాలి. ఈ మిశ్రమాన్ని పిల్లల నాలుక మీద రుద్ది ఆ వెంటనే తల్లుపాలు పట్టాలి. ఇలా చేస్తే శరీరంలోని వచ్చే దగ్గులు, ఎలర్జీ, గురగురలు, రోదనం, అజీర్ణం, కడుపు మంట, వాంతులు, విరేచనాలు వంటివన్నీ తగ్గుతాయి.